మీడియా ఇంటరాక్ట్ అయ్యే ముందు మనం వారి మాటలు కూడా విందాము. కొంచెం మ్యూజిక్ కట్ చేయండి ప్లీజ్. యా థ్యాంక్ యూ. ఓకే ముందుగా రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ పూజ టు స్టార్ట్. హలో హలో హలో. ఆల్రెడీ ప్రీ రిలీజ్కి నేను మొత్తం చెప్పాను, బట్ యా ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆర్ బెటర్. నో యా షుడ్ వి జస్ట్ డూ ఆర్ క్వశ్చన్ ఆన్సర్స్? యా అందరికీ నమస్కారం. పాత్రికేయ సోదరులకి, మీడియా మిత్రులకి అందరికీ హ్యాపీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ యువర్ టైం ఫర్ దిస్ ఈవెంట్. జస్ట్ 3 డేస్ టు గో ఆచార్య, 4 ఏళ్ళ శ్రమ, మెగాస్టార్ మెగా పవర్ స్టార్ ఇద్దరు కాంబినేషన్లో వచ్చే ఫుల్ లెంగ్త్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇది. సో ప్రేక్షకులు అందరి బ్లెస్సింగ్స్ కావాలి అండ్ మీడియా సోదరుల యొక్క బ్లెస్సింగ్స్ కావాలి, వాళ్ళ విషెస్ కావాలి. So let's start our interactive session. Thank you. Yes sir, let's begin the interactive session and the hall is open for media. So acharya ki sambandhinchina questions evaina kuda meeru raise cheyochandi. Shiva garu sir cheppandi. Mirchi lo veelaithe premiddam dude annaru, tarata Srimanthudulennemo datta theesukovali oorlu baagu cheyal annaru, జనతా గ్యారేజ్లో నేచర్ని లవ్ చేద్దాం అన్నారు, భరతనాట్యంలో ప్రజలే పాలించాలి అన్నారు. ఈ మూవీలో ఎలాంటి అంతర్లీనంగా ఎలాంటి మెసేజ్ ఉంటుంది అన్న? ఇంతకుముందు 4 సినిమాల్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే చెప్పానో ఆ 4 సినిమాల యొక్క సొల్యూషన్ ఈ సినిమాలో చెప్తున్నా. అన్నిటికీ మూల కారణం ధర్మం. ధర్మం ఉంటే ఏ సమస్య రాదు. సో ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ ధర్మం. సో ధర్మం కోసం పాటుపడే ఇద్దరు స్ట్రాంగ్ సోల్స్ యొక్క కథ ఇది. నెక్స్ట్ హలో సార్, ఇది చిరంజీవి గారికి. హలో, రివర్బ్ తగ్గించండి, బేస్ తగ్గించండి, షార్ప్నెస్ పెంచండి, త్రో వినపడలేదు. ఇప్పుడు బాగుంది అనుకుంటా కదా, రివర్బ్ తగ్గించండి, ఎఫెక్ట్ వద్దు. సార్ ఈ క్వశ్చన్ చిరంజీవి గారికి. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. సార్ రామ్ చరణ్ గారితో నటించటం యాజ్ ఏ ఆర్టిస్ట్గా, కో ఆర్టిస్ట్గా మీరు ఎలాంటి, అంటే ఒక తండ్రిగా కాకుండా ఒక ఆర్టిస్ట్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ రామ్ చరణ్ గారితో నటించటం? అంటే చరణ్ గారు హలో 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 యా ఓకే అనేది మీకు ఓకే ఒకసారి అడగండి. రామ్ చరణ్ గారితో నటించటం ఒక కో ఆర్టిస్ట్గా, ఆర్టిస్ట్గా మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ రామ్ చరణ్ గారితో నటించడం? ఈ ఆచార్యతోనే మొదలవ్వలేదండి తన నటన. నేను ఫేస్ చేయటం వాడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఫేస్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇందులో నాకు ఆచార్యలో కొత్తగా అనిపించలేదు. జస్ట్ లైట్ సైడ్ ఆఫ్ ఇట్. చరణ్ని నేను ప్రతి మొట్టమొదటి సినిమా నుంచి కూడా చూస్తుంటాను. యాజ్ ఏ నాకున్న అబ్జర్వేషన్ కానివ్వండి, నాకున్న ఇంట్రెస్ట్ గురించి కానివ్వండి, ఎట్లా మోల్డ్ అవుతున్నాడు అనే దాని మీద నమ్మరు. ఫస్ట్ ఫిలిం నుంచి ఇప్పటిదాకా ఒక పెర్ఫార్మెన్స్ సంబంధించి ఒక విషయంలో కూడా నేను తనకి సలహా ఇచ్చింది లేదు. ఒకసారి నేను చేస్తే బాగుంటుందని మీకు అప్రోప్రియట్ అనిపించినట్లుగానే ఆయా సినిమాల్లో నాకు అనిపించవచ్చు, కానీ మనం చెబితే మనలాగా మోల్డ్ అవుతాడు. తను ఎవాల్వ్ అవటంలో ఎలా, ఏది బాగుంది ఏది బాగలేదు తను తెలుసుకుని ఎవాల్వ్ అవటంలో ఒరిజినాలిటీ ఉంటుంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది, అది మన బాధ్యత. ఆ రకంగా ఎప్పుడు చరణ్ నేను సలహాలు ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒక సీన్, శివగారు కూడా ఉన్నారు, ఆ సీన్ చేస్తున్నప్పుడు ఇద్దరం గ్లిజర్ని వేసుకోలేదు. తనకి ఫస్ట్ టైం నా గురించి తెలిసింది నేను ఎవరో, తను ఎవరో నాకు తెలుసు,
ఇద్దరం ఫేస్ టు ఫేస్ పెద్ద అయిన తర్వాత ఎదురుపడ్డప్పుడు తను ఇచ్చిన హావభావాలు కానివ్వండి, దానికి నేను నటించాల్సిన అవసరం లేకుండా ఆ స్పందన వచ్చింది. ఆ స్పందన అంటే బాబు ఒక్క నిమిషం సరిగ్గా ఆయనకి అడ్డంగా ఉన్నారు. ఆ స్పందనకి నాకు నిజంగా అది నటిస్తారు అనిపించలేదు, నిజంగా ఫీల్ అయ్యాను. కంట్లో గ్లిజరల్ లేకుండా అలా జలజల రాలి, అలాంటి గుడ్ ఫీలింగ్ వచ్చిందంటే అవతల వాడు ముఖ కవళికలతో కాకుండా మనసుతో నటించాడు. ఆ రకంగా వెరీ ఇంప్రెసివ్. అవతల వాళ్ళ నటన బట్టి మన స్పందన ఉంటుందండి. నేను 100% జెన్యున్గా స్పందించానంటే అది నా గొప్పతనం కాదు, అవతల ఆర్టిస్టు. అక్కడ చరణ్ విషయం ఇది, అక్కడ నేను వెల్ మెచ్యూర్డ్, చాలా పరిణితి చెందాడు అని మాత్రం అనగలను. అంటే కట్ చెప్పి ఇంకో సీన్ అండి. కట్ చెప్పిన తర్వాత డైరెక్టర్ గారు వాళ్ళు ఆ సీన్ తన మీదే ఉంటుంది కెమెరా, మేమంతా చుట్టూ ఉంటాం. కట్ చెప్పిన తర్వాత లంచ్ బ్రేక్ అని అరిచారు ఆయన మారేడుమిల్లిలో. ఒట్టు ఎవరు కదలలేదు, మానిటర్ దగ్గర ఉన్నారు, సౌండ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఉన్నారు, కెమెరా దిగలేదు. తిరుగు గారు తన దగ్గర ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు ఎవరు కదలేదు, అలా ఉండిపోయారు. ఒక నిస్సత్వ నీరసం. అంటే లంచ్ బ్రేక్ లేట్గా ఇచ్చారని ఆ నీరసం కాదండి, ఇక్కడ తను ఇచ్చిన పెర్ఫార్మెన్స్ దానికి ఒక ఉద్వేగానికి లోనయ్యి అచేతలు అయిపోయారు. ఈ సీన్ నాకంటే మీరు బాగా చెప్పగలరు, అక్కడ ఎంత పరిణితి వచ్చింది అంటలో తండ్రిగా గర్విస్తున్నాను, తోటి హీరోగా మరింత గర్వంగా ఉంది నాకు. సార్ ముందుగా చిరంజీవి గారు, ముందుగా మెగా బ్రదర్స్ ఇద్దరికి అభినందనలు. మా తమ్ముళ్ళు ఇక్కడ లేరు కదా, నేను ఈ బ్రదర్ గురించి అంటే యూఆర్ లుకింగ్ లైక్ బ్రదర్స్. మా అన్నయ్య తమ్ముడు అంటారా. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మేక్ ఓవర్ టు మ్యాచ్ విత్ రామ్ చరణ్. సార్ ముందు ఈ క్యారెక్టర్కి మహేష్ బాబు అనుకున్నారు మీరు, మహేష్ బాబు గారితో చర్చలు జరిగాయి, తర్వాత దాంట్లో రామ్ చరణ్ గారు రావటం జరిగింది. ఆ చేంజ్ అనేటువంటిది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దానివల్ల జరిగిన బెటర్మెంట్ ఏంటి? మహేష్ గారు నేను ఎప్పుడు అనుకోలే, అసలు మీరే అనుకున్నారు సార్, మీరు అనుకున్నారు తెలుగు ఆన్సర్ కూడా అనేది మమ్మల్ని చెప్పంటే. అప్పుడు మరి రామ్ చరణ్ గారిని తీసుకున్నప్పుడు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అనుకొని తీసుకున్నారు, బట్ ఇట్ ఈస్ ఎక్స్పాండెడ్. ఈజ్ ఇట్ ఇన్ డిమాండ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆర్ బికాస్ దట్ రామ్ చరణ్ జాయింట్ యూ యూ హ్యావ్ ఎక్స్పాండెడ్ ద సబ్జెక్ట్? అసలు ఎక్స్పాన్షన్ ఏం లేదు సార్. అసలు ఎలా ఎక్స్పాండ్ చేస్తాం, లెంగ్త్ అదే సినిమా, ఇంకా అసలు ఇంపాసిబుల్. సో ఏ సీన్లు తీసేయాలి ఆయన ఎక్స్పాండ్ చేసి, ఫస్ట్ నుంచి పేపర్ మీద ఏ కథ ఉందో, చిరంజీవి గారికి ఏ కథ చెప్పాను, చరణ్ గారికి ఏ కథ చెప్పాను, అంతకుమించి ఒక సీన్ ఎక్స్ట్రా లేదు, ఒక సీన్ తక్కువ లేదు. అసలు అంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం అందరం. ఎవ్రీ సీన్ రేపు పొద్దున మీరు చూస్తే సినిమాలో ఒక్క సీన్ ఎక్స్ట్రా ఉండదు, ఒక సీన్ తక్కువ ఉండదు, అంత క్లియర్గా ఉంది సినిమా. చిరంజీవి గారు అంటే ఫస్ట్లో మాత్రం అంటే సాంగ్స్ అప్పుడు ఓపెన్గా చరణ్ గారికి చెప్పాను, సాంగ్స్ అప్పుడు మాత్రం ఓన్లీ చిరంజీవి గారు, టు బి వెరీ హానెస్ట్. ఒక్కోసారి నాకు అది చెప్పడానికి భయం వేసి ఊరికే చిన్న మానిటర్లో మళ్ళీ చెక్ చేసుకున్నాను, ఏంటంటే టేక్ అప్పుడు చరణ్ గారిని చూడలా. సో అందుకని సార్ ఏదో చెక్ చేసుకుంటా అని చెప్పి అప్పుడు చరణ్ గారిని చూసామండి సాంగ్స్ అప్పుడు. నిజంగా నేను అందరం బట్ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న కొన్ని సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యండి ఎవరిని చూడాలా అని చెప్పి. సో ప్రతిసారి ఒకసారి చూడటం, మళ్ళీ చెకింగ్ సార్ అని చెప్పి ఇంకోసారి ప్లే చేసుకుని చూడటం. చిరంజీవి గారు కూడా ఉంది సార్, అందుకే ఒకసారి మైక్ తీసుకుని మాట్లాడరా ప్లీజ్. మళ్ళీ అలాంటి సీన్ చూడటం కోసం రీషాట్లు చేపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఆ ఛాన్స్ ఇవ్వలే ఇద్దరు, అసలు నో ఛాన్స్ ఎట్ ఆల్. సార్ చిరంజీవి గారు మీకు చరణ్ చేసే సన్నివేశాలు ఏదైనా వీడు నాకన్నా బాగా చేశాడరా అనే ఒక్క సీన్ ఏమన్నా ఆఫ్ ది స్క్రీన్ ఆన్ ది స్క్రీన్ ఏమన్నా మీకు అనిపించిన సంఘటనలు ఏమన్నా ఉన్నాయా చరణ్ విషయంలో? చరణ్ విషయంలో అవును సార్. అంటే అంతకుముందు ఎప్పుడైతే అంతకుముందు అయితే కనుక నాకు పెద్ద ఆలోచన ఉండదు, ఏముండదు. థ్యాంక్ యూ, సారీ కొత్త టెన్షన్గా ఉందా. ఇదివరకైతే ఓకే తను బాగా వేస్తాడు నేను కూడా చేయగలను. నాటు సాంగ్ ప్రోమో చూసిన తర్వాత ఈ సాంగ్ చేసామండి. అప్పుడు నిజంగా కొంచెం టెన్షన్ వచ్చింది, వీళ్ళు కోడి గిత్తలా చేస్తున్నారు,
అదరగొడుతున్నారు. ఇప్పుడు ఆ రేంజ్ మనం చేయాలా, గ్రేస్ అంటారా, చిన్న చిన్న స్టెప్స్ క్యూట్గా అంటారా, అది పెద్ద డౌట్ లేదు. కానీ ఈ రకంగా కంపోజ్ అయితే కనుక ఓరి బాబు వీళ్ళ పక్కన ఎక్కడ నిలబడాలరా అనే టెన్షన్ మాత్రం వచ్చింది. సో ఈయన చెప్పాను డైరెక్టర్ గారికి, మా అంత విగ్రస్గా మనకు అక్కర్లేదు రండి, మనకి క్యూట్గా నైస్గా ఉంటే చాలు అన్నారు ఆయన. ఏమో శేఖర మాస్టర్ తన ఉత్సాహంతో ఆఫ్టర్ నాటు నాటు సాంగ్ చూస్తున్నది ఇది ఎరగ్గొట్టేయాలి, ఇద్దరు బ్రహ్మాండం అనుకుంటాడేమో, ఆ రేంజ్కి మనం డెలివరీ చేయగలనా లేదనే చిన్న డౌట్ ఉండేది. అయితే బయట కనపడండి రేస్ గోరంలో శృతి హాసన్ ఫీల్ అయ్యాను, లోపల దర్ద ఉంటుంది పైకి పోతుండదు. వెళ్ళిన తర్వాత తగ్గను కదా ధీటుగా దా అంటే రా అనుకున్నాం చేసావు, బట్ క్యూట్గా లవ్లీగా వచ్చింది. ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా ఫస్ట్ అటెన్షన్ నేనే గ్రాప్ చేశానని చెప్తుంటే గర్వంగా ఉంది, కానీ ఫైనల్గా మార్కులు కొట్టేది వీళ్ళే. చిరంజీవి గారు సార్ సార్ చిరంజీవి గారు చిరంజీవి గారు మీరు అడిగిన క్వశ్చన్కి మీరు చెప్తారు, పూజ గారు చెప్తారు. యాక్చువల్లీ అది సాంగ్ చూసిన తర్వాత ఐ ఫీల్ లైక్ ఇన్ ద సాంగ్ చరణ్స్ ఆల్ లైక్ యునో హీస్ డాన్స్డ్ వెరీ లైక్ గ్రేస్ఫుల్లీ అండ్ హీస్ డూయింగ్ ద మూవ్స్ రైట్ అండ్ ఇట్స్ లుకింగ్ అమేజింగ్. బట్ ఐ థింక్ చిరంజీవి గారు హీ డాన్సెస్ విత్ హిస్ ఫేస్ యునో ఆల్ బికాస్ చిరంజీవి గారు జస్ట్ లైక్ ద స్టెప్స్ ఆర్ జస్ట్ హ్యాపెనింగ్ automatically and his expressions are with like so much swag and style. So 100% meer song chusin tarvata once more you will scream in the auditorium only because you want to now see the other person that you didn't see. But Chiranjeevi garu is all about this much, you know, all the attitude on the face and the expressions and all of that. That's why I said so give me some of that swag. Charan garu Charan garu Chiranjeevi garu Chiranjeevi garu aacharya anedi goppa padam nija jeevithamlo meeku meeru aacharyaga bhavinchindi evarini ok sir aacharya anedi goppa padam title ani aacharya ane padam chaala goppa padam nija jeevithamlo meeru aacharyaga bhavinchindi evarini నాకు నిత్య విద్యార్థిగా ఉండటం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అలా ఉండటం మూలంగా నేను బోల్డ్ అంత విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకునే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి నేను అలాగ ఉండటమే ఇష్టపడతాను, అలా అనిపించుకోవడం ఇష్టపడతాను. అయితే నిజ జీవితంలో నాకు ఎవరు అని అంటే, నాకు ప్రతిరోజు ప్రతి క్షణం తారసపడే ప్రతి సంఘటన, ప్రతి మనిషి, ప్రతి మనిషి యొక్క ఏ మాట, అలాగే చిన్న చిన్న పిట్ట కథల దగ్గర నుంచి మన పెద్ద పెద్ద విషయాలు చెప్పేటటువంటి ప్రవచకుల ద్వారా, అందరి ద్వారా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యం చూస్తుంటాను, ప్రతి దాంట్లోనూ ఆచార్యం చూస్తుంటాను. నక్సల్ బిగినింగ్ డేస్లో మీరు బిగినింగ్ డేస్లో నక్సలైట్ క్యారెక్టర్ రక్త సింధూరం సినిమాలో చేశారు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయటం, నక్సలైట్ క్యారెక్టర్ చేయటం ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ నక్సలైట్ రక్త సింధూరంలో నక్సలైట్ చాలా కోపావేశాలతోటి, భావోద్వేగాలతోటి, ఒక భావజాలంతో ఒక అగ్రెసివ్గా ఉండే క్యారెక్టర్. అది వీలైతే నరికవతలు పడేస్తాడు, హెసిటేట్ చేయడు, ఎప్పుడు ముఖంలో కోపం రగిలిపోతూ ఉంటుంది, అది ఆ క్యారెక్టరైజేషన్. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చేసరికి పరిపూర్ణమైన ఒక నాయకత్వ లక్షణాలతోటి నిండు కుండలా ఉండే క్యారెక్టర్ ఇది. అందులో మీరు ఎక్కడ ఏ స్టిల్ చూసినా సరే కోపంగా ఆవేశంగా మీకు రౌద్రంగా ఉన్నట్టు స్టిల్స్ ఉండవు. దాటి అది కొరటాల శివ గారి క్యారెక్టరైజేషన్. ఆయన రచనలో కానివ్వండి, ఆయన మాట కూడా ఎక్కడో ఒక చిన్న సాత్వికత ఉంటుంది, కానీ పవర్ అనేది ఒక నదిలో అండర్ కరెంట్ ఉంటుంది, అలా ఉంటుంది ఆవేశం అన్నది. కాబట్టి ఆ రకమైన క్యారెక్టర్ది ఒక నాయకుడు అనేవాడు, వాడు కోపావేశాలు, భావావేశాలు, రౌద్రం, ఫేస్ ముఖవెడుకలు చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మజిల్స్ కనిపించి కదిలించి చూపించాల్సిన అవసరం లేదు. లోపల ఉంటుంది వాడు ఆవేశం, పైకి నవ్వుతూ ఉండొచ్చు, కళ్ళ వెనకాల ఒక నవ్వు తెర ఉండొచ్చు, కానీ ఆ నవ్వు తెర వెనకాల చంపేస్తా, చీల్చేస్తా, అన్యాయం జరిగితే, అధర్మం కనుక దారి తప్పితే అనేది ఉంటానే ఉంటుంది. ఆ కళలో పవర్ చూపించాలి, అదే ఈ నక్సల్ ఆచార్య క్యారెక్టర్ ప్రత్యేకత. రామ్ చరణ్ గారు హలో రామ్ చరణ్ అంటే మీరు ట్రిపుల్ ఆర్ షూట్ చేస్తున్నప్పుడు ఇందులో యాక్ట్ చేశారు, సో ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ప్లస్ చిరంజీవి గారితో యాక్ట్ చేయడానికి ఏమైనా ప్రెజర్ ఫీల్ అయ్యారా?
ముందుగా కథ విన్నప్పుడే ఆ క్యారెక్టర్ నాకు బాగా వంట పట్టింది. దాని తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత శివగారు ఆ క్యారెక్టర్లో నాకు తెలిసి నాకన్నా ఎక్కువ సంవత్సరాలు దాంట్లో ఉండుంటారు, దాన్ని పూర్తిగా నరనరాలకి ఎక్కించేసుకున్నారు. సో ఇంతకుముందు నాకు నా గురించి నేను ఎలా సెట్ లోపలికి వెళ్తానో తెలియదు, కానీ బహుశా మా డైరెక్టర్స్ చెప్తా ఉంటే నాకు అర్థమవుతుంది. రాజమౌళి గారు చెప్పినట్టు నేను ఒక నిజంగా ఒక బ్లాంక్ పేజ్లాగా వెళ్ళాను ఆచార్య సెట్కి. అండ్ ఆయన నన్ను ఆయన దాని మీద డిజైన్ చేసిన క్యారెక్టరే, ఆయన మాటలతో మాటలు వినే ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం జరిగింది. నేను ఈ క్యారెక్టర్ని అర్థం చేసుకోవడం ఆయన ద్వారా నేను బాగా అర్థం చేసుకోవడం జరిగింది. అండ్ ఆయన చెప్పేది ఆ క్షణంలో ఆ రోజు లేకపోతే ఆ వారం ముందు బాగా నేను అర్థం చేసుకోగలిగితే ఆ క్యారెక్టర్ లోపలికి ఈజీగా వెళ్తాను. అండ్ వేరే చాలా సినిమాల్లో చాలా కష్టపడి యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. శివగారితో కానీ స్క్రిప్ట్ కానీ ఆ రైటింగ్లోనే ఎంత బలం ఉంటే యాక్టర్స్కి జాబ్ చాలా ఈజీ అయిపోద్ది. అది నేను నా హిట్ సినిమాలు అన్నింటిలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఆచార్యలో మరింత ఎక్స్పీరియన్స్ చేశాను. చరణ్ గారు అసలు డౌటే లేదు, ఖచ్చితంగా అది ప్రెషరే. బట్ నా లాంటోడికి కొంచెం ప్రెషర్ ఉంటేనే బాగా పనిచేస్తాను. అండ్ ఐ వర్క్ బెటర్ అండర్ ప్రెషర్ అని అంటూ ఉంటాను. అది ఆ ప్రెషర్ నాకు మంచి మేలే జరిగింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్టింగ్ చేశాను. చరణ్ గారు సార్, ఈ జనరేషన్ హీరోస్కి దక్కనే ఒక మంచి అవకాశం దొక్కింది, ఎందుకంటే RRR ఇంకా థియేటర్లోనే ఉంది, ఇంకో సినిమా మీది రిలీజ్ అవుతుంది. ఈ జనరేషన్ చాలామంది హీరోస్కి అలాంటి ఆపర్చునిటీస్ దొరకట్లేదు, అంటే ఏరిక ఒక సినిమా చేయటం వల్ల. ఈ దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎప్పుడు మీ కెరీర్లో కూడా ఫస్ట్ టైం కదా ఇది ఇలా జరుగుతుంది. అంటే అది RRR నా సినిమా, ఇది చిరంజీవి గారి సినిమా, దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను ప్లే చేస్తాను. సో దాంట్లో ఒక చిన్న భాగం ఒకటే. సో ఇది ప్రధానంగా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, దాంట్లో నేను ఒక చిన్న భాగంలో నేను ట్రీట్ చేస్తాను తప్ప స్ట్రెయిట్ నా సినిమా బ్యాక్ టు బ్యాక్ అని నేను అనుకోవట్లే. చిరంజీవి గారు, చరణ్ గారు, దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఎస్ ప్రేమ్ గారు. ఓకే, జనరలీ ఎవ్రీడే ఈజ్ అ లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ అంటారు, ఎస్పెషలీ మీలాంటి యాక్టర్స్కి. అండ్ చిరంజీవి గారు, ఐ నో దట్ యు హ్యాడ్ అ గ్రేట్ కెరియర్ ఆల్ త్రూ, బట్ ఆచార్య ద్వారా చరణ్ నుంచి మీరు నేర్చుకుంది ఏంటి? అండ్ చరణ్, యు ఆల్సో యు హ్యావ్ సీన్ యువర్ డాడ్ ఆల్ త్రూ యువర్ లైఫ్, అంటే మీకు డాడీ ఒక రెఫరెన్స్ బుక్, బట్ స్టిల్ ఆచార్య ద్వారా వాట్ ఈస్ దట్ న్యూ థింగ్ దట్ యు లెర్న్డ్? సో వాట్ ఈస్ దట్ లెర్నింగ్ అండ్ అన్లెర్నింగ్ ప్రాసెస్ బోత్ ఆఫ్ యూ? ఫస్ట్ నువ్వు చెప్పునా, దాన్ని బట్టి నేను మేనేజ్ చేస్తాను. నాకు తెలిసి వీడు చాలా ఎక్కువగా లేక చాలా దగ్గరగా ఉండి చాలా నేర్చుకున్నాడని అది తెలుసుకున్నట్టు ఉన్నారు. సో హీ లెర్న్డ్ వాట్ నా అబ్జర్వేషన్ నుంచి నేను చాలా నేర్చుకున్నానని అది ఆయనకు తెలిసినట్టు ఉంది. బట్ నాకు మాత్రం ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గరగా నేను చూసింది ఒకటి, ఈ ఆచార్య షూటింగ్లో నేను చూసింది. ఎందుకంటే మారేడుమల్లి అనే ఊర్లో మేమిద్దరం లాక్ అయిపోయి ఉన్నాం, సెల్ ఫోన్స్ లేవు, ఇద్దరు కాటేజ్లో ఉండి పొద్దునెల్ ఎగడం, అవన్నీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ సెకండ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. సెట్లోకి వెళ్ళి నేర్చుకోవడమే కాదు, సెట్ ముందు సెట్ వెనకాల కూడా ఏమేమి ప్రిపేర్ అవుతారు, ఎలా ప్రిపేర్ అవుతారు, అవన్నీ చాలా దగ్గరగా ఉండి నేను చూడడం జరిగింది. సో అవి చెప్పడం మొదలు పెడితే 25 రోజులు ఎక్స్పీరియన్స్ వెళ్తూనే ఉంటుంది. బట్ ఎవ్రీ సెకండ్ ఆయన మెయిన్గా నేను ప్రధానంగా నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే హిజ్ రెస్పెక్ట్ ఫర్ టైం. అది అందరూ ఉంటారు ఆ కాలంలో యాక్టర్స్ అందరూ. మేము యాక్చువల్గా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలంటే ఆ డిసిప్లిన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ టైం పట్ల ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, అండ్ దట్ ఈస్ సంథింగ్. ఆయన ఎప్పుడు నాకు యాక్టింగ్ గురించి చెప్పలేదు, కానీ ఒక డిసిప్లిన్డ్ యాక్టర్కి ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి తప్ప, గ్రేట్ ఆర్టిస్ట్ అయిన విత్ నాట్ సో డిసిప్లిన్ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సర్వైవ్ అవ్వడానికి. అది నేను చాలా దగ్గరగా చూశాను. మళ్ళీ చిరంజీవి గారు సార్, చాప్టర్ 2 ఇంకా ఉంది. అతిశయోక్తి కాదు, ఏదో అందంగా చెప్పాలని ప్రయత్నం కూడా కాదు, కానీ చరణ్ బిహేవియర్ చూస్తుంటే అది నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లే ఉంటుంది అది. కాబట్టి ప్లీజ్ కొట్టండి సార్, మన జర్నలిస్టులు కొట్టకూడదని కాదు క్లాస్. అంటే ఒక
ఆఫ్ ది స్క్రీన్ ఆన్ ది స్క్రీన్ ఒకళ్ళని ఆఫ్ ది స్క్రీన్ చెప్పాలంటే డైరెక్టర్స్కి కోఆపరేట్ చేయట్లో కానీ ఆయన ఏమన్నారో అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వడానికి మనసావాచ కర్మ ఆయన సరెండర్ అయ్యే విధానం కానీ ఆయన అనుకున్నది వచ్చిందని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేను ఇచ్చిస్తాను కదా అని అనుకోకుండా ఆయన ఏమంటారు ఎస్ అంటారు నో అంటారు అవి పలా చూడటం ఆయన మానిటర్ చూసి బాగుందంటే బాగా తృప్తిగా అక్కడి నుంచి కదలటం సేమ్ తను అలాగే చేస్తుంటాడు పక్కన ఆఫ్ ద స్క్రీన్ మిగతా వాళ్ళతో కలివిడిగా ఉండటం అందరితో కలిసి భోజనం చేయటం తనకు తెలిసినటువంటి వంటకాలు తెలిసిన వాళ్ళతో చేయించి అవన్నీ అందరికీ క్యాటర్ చేయటం కలిసి భోజనం చేయటం అని ఇది కలిసి భోజనం చేయడం పెద్ద విషయం ఏంటి పెద్ద అనుకుంటారు కానీ ఉండే కొలది ఎవరి క్యారవాన్లో ఒకటి వెళ్ళిపోయి అలా చేసే రోజుల్లో ఒకటిగా ఉండి తినటంలో ఆత్మీయ అనురాగాలు కూడా మనం అన్నంతో పాటు ఎవరికి పంచుకుంటూ ఉంటాం అది షేర్ చేసుకుంటాం అది మనల్ని మరింత దగ్గర చేస్తుంది ఆ రకంగా అది నాకున్న అలవాటు ఎప్పటి నుంచో ఆ తర్వాత తను అది ఫాలో అవుతుంటే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది ఇలాగ ఎన్నో విషయాలు అయితే మారేడు మిల్లులో చేసినప్పుడు మాత్రం ఒకటి నాకు అన్యాయం జరిగింది 20 డేస్ దాకా 12 కంగారు పడుకోను చెప్పలేదు 12 డేస్ పైన ఉన్నాను తను 20 డేస్ పైన ఉన్నాడు నా భార్య నేను మిస్ అయ్యాను నువ్వు రారేక ఇక్కడ ఉంది కానీ బహ్లాదమైన వాతావరణం చాలా బాగుంది అది ఇది అంటే నువ్వు వస్తే మర్యాద ఉండదు అని చెప్పేసి వాళ్ళ అమ్మని రానేకుండా చేశాడు నన్ను ఒంటరిగా ఉంచేశాడు ఏమంటాడంటే డాడీ నీతోటి ఇలా ఉండే టైం మళ్ళాకు దొరకదు ఇంట్లో మన ఇద్దరం ఎలా ఉంటాం అది వేరే విషయం బట్ యాజ్ ఏ సీనియర్ యాక్టర్గా నీ ఆలోచన నీ టైమింగ్స్ నువ్వు ప్రిపరేషన్స్ నువ్వు ఎలా ఉంటావు నువ్వు ఏం మాట్లాడతావు ఏ ఆలోచిస్తావు అనేది అబ్జర్వ్ చేయడానికి ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ మళ్ళీ నాకు ఎప్పుడు వస్తావు ఎన్నేళ్ళకి ఇలాంటి సినిమా కలిసి చేసే అవకాశం వస్తుందో నాకు తెలియదు కాబట్టి మన ఇద్దరం ఒంటోళ్ళు ఉండాలి నా కోరిక అమ్మసర డిస్టర్బెన్స్ డెఫినెట్లీ అని చెప్పేసి వాళ్ళ అమ్మ రానివ్వకుండా 2 బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఒక స్వీట్లో మీ ఇద్దరం ఉండటం కానీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం కలిసి చేసుకోవటం కలిసి ఎవరు ఇద్దరు స్టూడెంట్స్ లివింగ్ టుగెదర్గా ఒక చోట ఉన్నట్లుగా టైం స్పెండ్ చేసాము అండ్ అది నాకు ఎంతగా బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటే దాన్ని క్యాప్చర్ చేసి హృదయంలో పదిలపరుచుకోవాలంటూ కెమెరాలో బంధించి దాచుకోను ఎప్పటికైనా చూసుకోవడానికి అది వండర్ఫుల్ మూమెంట్స్ అండి మీ ఇద్దరం కలిసే ఉంటాం కలిసే తింటాం ఇక్కడ అంత తిరుగుతుంటాం కానీ యాజ్ ఎ యాక్టర్గా ఇద్దరు అదే స్టార్డంలో ఉండి ఇద్దరం అంత కలిసి అలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు మళ్ళీ మరొక కొరటాలు ఇవ్వాలి మాకు అవకాశం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ చిరంజీవి గారు ఇప్పుడు సైరా సినిమాతో మీరు ఒక ఫైటింగ్ ప్యాట్రియట్గా యూ ఎర్నిడ్ ఏ కవిటస్ స్టాటస్ ఆఫ్ బీయింగ్ ఎన్ యాక్టర్ కొంచెం కఠినమైన పదాలు వాడడం నాకు అంత ఇంగ్లీష్ రాదు కొంచెం చాలా ఈజీ వదలవా ఒక దేశభక్తుడుగా ఒక గొప్ప అద్వితీయమైన పేరు నటుడుగా సంపాదించుకున్నారు సైరా సినిమాతో ఇప్పుడు ఇమీడియట్గా ఈ సినిమా నెక్స్ట్ రిలీజ్ ఇది మీరు ఆచార్య అంటే ఓ పక్కన సినిమా పరిశ్రమకి పెద్దగా కూడా మిమ్మల్ని సినిమా పరిశ్రమ భావిస్తున్న ఈ సందర్భంలో మీ కోటానుకోట్ల మంది మీ అభిమానులు కానీ జనరల్ ఆడియన్స్ కానీ ఇన్ జనరల్ మీ సినిమా అంటే చాలా పేక్కోసుకునే ఆ రేంజ్ ఈ రోజున ఏనాటి నుంచే ఉంది ఇప్పుడు ఈ సినిమా వస్తున్నదంటే అపార్ట్ ఫ్రమ్ ద ఎంటర్టైన్మెంట్ పార్ట్ పాటలు ఫైట్స్ అవన్నీ ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళినా వాట్ డస్ యువర్ క్యారెక్టర్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఆచార్య వాట్ డస్ ఇట్ ప్రొఫెస్ టు ది సొసైటీ ఆర్ టు ది వరల్డ్ ఆఫ్ ఫ్యాన్స్ ఆర్ ఆడియన్స్ ఇన్ జనరల్ అంటే ఇక్కడ ఆచార్య అనే పేరు ఎందుకు పెట్టారో బహుశా గుణపాఠాలు చెప్తానని పెట్టారేమో ఎగ్జాక్ట్లీ అని అన్న మాట ఆయన కాలం నుంచి వచ్చింది అదే కరెక్ట్ అటు ప్రొఫెసర్ ఏం కాదు అది బట్ ప్రొఫెసర్ కొంత పరిజ్ఞానం అంత జ్ఞానం మాత్రం ఉన్నటువంటి ఒక జ్ఞాని అయితే తను ఎంచుకున్న మార్గం మాత్రం నక్సలిజం ఇక్కడ ఏమైందంటే 2 విభిన్న కోణాల్లో ధర్మ పరిరక్షణ కోసం చెప్పి ఉంటాం ఇప్పుడు ధర్మకర్తలు ఉంటారు మతపరంగా అలాగే అదే ధర్మం సొసైటీలో ప్రివేల్ అవ్వాలంటూ నక్సలిస్ట్స్ కూడా అదే భావంతో ఉంటారు వాళ్ళ భావజావాలు కానీ వాళ్ళ అంతిమ లక్ష్యం కానీ ఒకటే బట్ రూట్స్ వేరు సో అలాంటి 2 విభిన్నమైనవి ఎలాగ కలిశారు ఆ కలయిక ఎలా జరిగింది అనేది చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా క్వైట్ న్యాచురల్గా ఉంటుంది అంటే ఇద్దరికి అంతిమ లక్ష్యం ఇదే కాబట్టి అలాగా ఆ ఆచార్య క్యారెక్టర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ దుర్మార్గులు స్వార్థపరుల యొక్క దృష్టి అని అక్కడ దోచుకోవాలనేది పరాకాష్ఠకి వెళ్ళిపోయినప్పుడు
అక్కడ ధర్మం దారి తప్పుతున్నప్పుడు తిరిగి దాన్ని గాడిలో పెట్టే కార్యక్రమం నాది, ఆ బాధ్యత నాది అంటూ ఆ పరిస్థితులకి తను చేతిలో తీసుకుని వచ్చి సరి చేస్తాడు. ఆ రకంగా సరి చేసినటువంటి అధర్మాన్ని ధర్మం వైపు నిలబెట్టినటువంటి ఆచార్యగా మనం అనుకోవచ్చుది. సార్ తప్పు జరుగుతుంటే కరెక్ట్ చేసేవాడు ఆచార్య అయితే ఆ రకంగా ఆచార్య టైటిల్ దీనికి అప్రోప్రియేట్. సార్ చిరంజీవి గారు అయ్యా హాయ్ హాయ్ సార్, నా క్వశ్చన్కి మీ ముగ్గురు ఆన్సర్ చెప్పాలి సార్. కొరటాల గారు, మీరు చరణ్ ముగ్గురు చెప్పాలి. ముగ్గురు చెప్పాలి. యా, వన్ క్వశ్చన్. సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు చరణ్ని తండ్రికి తగ్గ తనయుడు అంటారా, తండ్రిని మించిన తనయుడు అంటారా? ఫస్ట్ ఎవరు చెప్పాలి? ఎవరైనా ఓ పని చేద్దాం. మనం చెప్పునే కంటే న్యూట్రల్ పర్సన్ అయినటువంటి అబ్జర్వ్ చేస్తే బయట నుంచి వచ్చినటువంటి కొరటగాలు కానీ చెప్పాను. ఓకే, ఏం సుబ్బారావు గారు, నాకు ఎందుకండి ఇది? అంటే సో చిరంజీవి గారు ఎంత ఇంటెన్స్ యాక్టరో మనకు తెలుసు. సో చరణ్ గారు సినిమాకి ఎంత ఎవాల్వ్ అయ్యారో మనకు తెలుసు. బట్ నిజంగా కొన్ని సీక్వెన్సెస్లో చిరంజీవి గారిని చూస్తూ చేశారా, ముందే ప్రిపేర్ అయ్యారో తెలియదు, కానీ అట్ పార్ విత్ చిరంజీవి గారు కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే కొన్ని సీన్స్లో, అంటే టు బి వెరీ హానెస్ట్ నాకు కొన్ని చోట్ల భయం ఉండేది. ఎందుకంటే చిరంజీవి గారి స్క్రీన్ ప్రెజెన్స్ అది వేరే లెవెల్లో ఉంటుంది. ఆయన ఫ్రేమ్లో ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ అటెన్షన్ గ్రాప్ చేస్తారు, అంటే అందరి కళ్ళు ఆయన మీదకే వెళ్తాయి. ఒక చిన్న భయం ఉండేది. సో నేను తీరు ఎప్పుడు ఒక స్పెషల్ ఎక్సర్సైజ్ చేయాలనుకునేవాళ్ళం టు బ్యాలెన్స్ ఫ్రేమింగ్. అంటే చిరంజీవి గారి పక్కన కనపడాలంటే దో హిజ్ ఏ ఆయన కూడా పెద్ద స్టార్ అయినా సరే చిరంజీవి గారి పక్కన ఏమన్నా తగ్గుతారా అనే ఒక భయం ఉండేది. కానీ ఫస్ట్ డే మారేడు మిల్లో ఒక షార్ట్ తీసినప్పుడు ఇద్దరు మాకు పెద్దగా పని లేదు, చిరంజీవి గారిని బ్యాలెన్స్ చేస్తూ అప్పుడప్పుడు చిరంజీవి గారిని మర్చిపోయేలా చేయగలిగే స్టేజ్కి వెళ్ళారు. సో దే మేడ్ మై జాబ్ ఈజియర్, టు బి వెరీ హానెస్ట్ అండి. చిరంజీవి గారు సార్, చిరంజీవి గారు ఇది అవ్వలేదు, ఇంకా వన్ థర్డ్లో ఉన్నాం. తక్కువ క్వశ్చన్ వేసాడు ఆ సుబ్బారావు. నేను చెప్తాను నెక్స్ట్. నా నట జీవితం ఒకటి నుంచి 150 వరకు, ఇప్పుడు 53 వరకు వచ్చింది. తన ప్రస్థానం 150 నుంచి ఇప్పుడు 113-115కి వచ్చింది, 165కి వచ్చింది. అంటే తన స్టార్టింగ్ నా 150 సినిమా నుంచి స్టార్ట్ అయింది. తను ఎంత అబ్జర్వర్ అంటే ఇంట్లో ఉండి నా ప్రతి సినిమా చూస్తాడు, వ్యక్తిగతంగా నా కదలికలు చూస్తాడు, నా హావభావాలు చూస్తుంటాడు. ఇవన్నీ తనకి లేని లర్నింగ్. నాకు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను వాళ్ళ నుంచి నేర్చుకున్నాను. ఇటు డైరెక్ట్గా యూనివర్సిటీ నుంచి నేర్చేసుకున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ తర్వాత మీరే చెప్ప ఎవరు ద బెస్ట్గా ఎవాల్వ్ కాబోతున్నారు వచ్చే అవకాశాలు బట్టి అని మీరే నిర్ణయించుకోవచ్చు. ఆన్సర్ మీదే. నా ఆన్సర్ అదే అండి. శివగారు సార్, వన్ మోర్ సార్. శివగారు సార్, చిరంజీవి గారికి సార్, జనరల్గా ఇప్పటివరకు చరణ్ తన కెరీర్ తనే బిల్డప్ చేసుకుంటూ వచ్చాడని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఈ సినిమా మీ ఇద్దరు కలిసి చేసిన తర్వాత, ఈ సినిమానే కాదు జనరల్గా తన కెరీర్లో ఎప్పుడైనా ఒక నట ఆచార్యుడిగా మీరు చరణ్ని మందలించిన సందర్భం ఏదన్నా ఉందా నట ఆచార్యుడిగా? స్వేర్గా లేదు, ఎప్పుడు లేదు. లేదు, ఒకరు చెబితే తెలుసుకునే కంటేనండి వాళ్ళకి వాళ్ళగా తెలుసుకున్న దానికే ఎక్కువ బలం ఉంటుంది. నేను దానికే స్కోప్ ఇస్తాను, దానికే అవకాశం ఇస్తాను. మేబీ లేట్ అవ్వచ్చు బట్ తను నిరంతరం నాలాగనే చుట్టూ చూసి ప్రతి క్షణం తను తను కరెక్ట్ చేసుకుంటూ తను ఎదుగుతున్నాడు, ఎవాల్వ్ అవుతున్నాడు. అది ద రైట్ వే అంటాను నేను ఎవరికైనా సరే. శివగారు, శివగారు ఈ ట్రైలర్ చూసినప్పుడు, తర్వాత మీ తాలూకా టీజర్స్ కానీ చూసినప్పుడు, శ్రీకాకుళంలోని సుబ్బారావు పాణిగ్రాహి అనేటువంటి ఒక వ్యక్తి దేవాలయ భూములను కాపాడడానికి గెరిల్లా యుద్ధం చేసిన ఇది గుర్తొస్తుంది. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా ఈ కథకి? జీరో అండి, కంప్లీట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్, కంప్లీట్ ఫిక్షనల్ వరల్డ్. అసలు ఎక్కడ బయట స్ఫూర్తి చెందటం కానీ అలాంటి పాత్రలు కానీ మీరు అనుకున్న దేవాదాయ భూములు కూడా లేవు సినిమాలు.
అవన్నీ స్పెక్యులేషన్స్ తప్ప కంప్లీట్ ఫిక్షనల్ స్ట్రైట్గా నా ఆలోచనల నుంచి పుట్టిన పాత్రలు కథలు. చిరంజీవి గారు, చిరంజీవి అయిపోయింది ఇక్కడ సార్. సార్ మీ సినిమాలు అంటే రొమాంటిక్ నెంబర్స్ డ్యూయట్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. సో ఈ సినిమాలో మీకు హీరోయిన్ లేదని, నిన్ననే కాజల్ గారు లేరని బాంబు పేల్చారు శివ గారు. సో డ్యూయట్ సాంగ్స్ మిస్ అవుతున్నారా? మీరేమన్నా హీరోయిన్ లేదని తెలిసి మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా? సార్ నేను ఐ అడ్రస్డ్ ఇట్ ప్రాపర్లీ. ఎందుకో ఏంటో మరి ఇప్పుడు 15 సార్లు చెప్పాను, మళ్ళీ అదే క్వశ్చన్. ఏ అంత డీటెయిల్డ్గా చెప్పిన తర్వాత అంటే సేమ్ ఆన్సర్ ఆయన నోట్లో నుంచి రావాలా లేకపోతే ఊరికే కసేపు? అడ్రస్ ఇట్ ప్రాపర్లీ అండి. సార్ చిరంజీవి గారు ఒకటే ఆన్సరు సార్, కొరటాల సెకండ్ ఇన్నింగ్స్లో సార్, కొరటాల బీవీ వినాయక్ గారిది ఖైదీ నెంబర్ 150 తర్వాత, సెకండ్ ఇన్నింగ్స్లో బీవీ వినాయక్ గారు తీసిన ఖైదీ నెంబర్ 150 తర్వాత మీరు చేస్తున్న అన్ని మొదటి సినిమా డైరెక్టర్లు వాళ్ళకి, కొరటాల గారు ఫస్ట్ టైం మీతో చేస్తున్నారు, అలాగే బాబీ ఫస్ట్ టైం మీతో చేస్తున్నారు, మెహర్ రమేష్ మీతో ఫస్ట్ టైం చేస్తున్నాడు, అలాగే రాజా ఫస్ట్ టైం చేస్తున్నారు, ఇలా ఫస్ట్ టైం అందరితో మీరు చేయటం, ఆ ఎక్స్పీరియన్స్ గురించి, కొరటాల గురించి ఏం చెప్తారంటే? అంటే సెకండ్ ఇన్నింగ్స్ ఖైదీ నెంబర్ 150తో స్టార్ట్ చేశారు, తర్వాత అందరూ మీతో ఫస్ట్ టైమే, అందరూ చేసిన వాళ్ళు అందరూ ఫస్ట్ టైమే, కొరటాల గారు ఫస్ట్ టైము, బాబీ ఫస్ట్ టైము, మెహర్ రమేష్ ఫస్ట్ టైము, రాజా ఫస్ట్ టైము, అలాగే రేపు మన వెంకీ కూడా, మన అతను కూడా ఫస్ట్ టైం, వీళ్ళందరూ ఫస్ట్ టైం చేస్తారు కదా సార్, దాని గురించి నేను చెప్తాను. నేను ఎట్లాగూ పాత, సో పాత పాత కలిసి ఏమవుద్దండి మోత తప్ప. హలో, కొత్త వాళ్ళతో చేసినప్పుడే ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్ లాగా నేను కొత్తగా ఆవిష్కరించబడతాను. కాబట్టి ఫ్రెష్ థాట్స్కి ఎప్పుడు వెల్కమ్ చేయాలండి. ఫ్రెష్ థాట్స్ కానీ ఇప్పుడు కాంటెంపరీగా ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం కానీ, సినిమాలు ఎలాగ వెళ్తున్నాయి ఏంటి, టెక్నాలజీని ఎలాగ అడాప్ట్ చేసుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళకుండే అవగాహన సీనియర్స్కి ఉండదు. బహుశా నాకు ప్రత్యేకించి నేను వాటి మీద దృష్టి పెడతాను కాబట్టి, అవి తెలుసుకోవడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తాను కాబట్టి ఎంత కొంత అవగాహన ఉన్నా, వాళ్ళు వెరీ మచ్ ఇంటూ దట్, సో వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళని అందంగా వాడుకోవడమే నా పని. కాబట్టి ఆ రకంగా నేను కొత్తగా ఆవిష్కరించబడతాను తెర మీద. అందుకే కొత్త వాళ్ళతో చేయడం అనేది నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి. సార్ కొరటాల గారు ఇక్కడ సార్. సార్ ఇది కమ్యూనిజం అనేది ఇట్ కాషాయం, రెండు రెండు భిన్న ధృవాలు, ఈ రెండింటిని ఒక కమర్షియల్ సినిమాలో బ్లెండ్ చేయడం కానీ ఎలా మీరు చేశారు? అంటే నేను వాటిని బ్యాక్ డ్రాప్స్గా తీసుకున్నానండి, బీట్ నక్సల్ బ్యాక్ డ్రాప్, బీట్ టెంపుల్ టౌన్ బ్యాక్ డ్రాప్, వాళ్ళ ఫిలాసఫీలు, ఐడియాలజీలు, డాక్యూ డ్రామాస్ ఏం లేవు సినిమాలు. సో వాటిని నేపథ్యంగా తీసుకున్నాను తప్ప వాటిని బ్యాక్ డ్రాప్స్గా తీసుకున్నాను. సో ఒక టెంపుల్ టౌన్ బ్యాక్ డ్రాప్లోంచి వచ్చే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ సిద్ధ, ఒక నక్సల్ బ్యాక్ డ్రాప్లోంచి వచ్చే పవర్ఫుల్ క్యారెక్టర్ ఆచార్య. సో వీళ్ళిద్దరు జర్నీ బ్యాక్ డ్రాప్స్ మాత్రమే తప్ప అసలు టెంపుల్ అంటే ఏంటి, టెంపుల్ ఎలా బతికించుకోవాలి కానీ, లేదు నక్సల్ బ్యాక్ డ్రాప్ అంటే దాని సిద్ధాంతం అసలు అదేం లేదు, దే ఆర్ జస్ట్ బ్యాక్ డ్రాప్స్. ఆ బ్యాక్ డ్రాప్స్లోంచి వచ్చిన ఒక రెండు పవర్ఫుల్ క్యారెక్టర్స్ మధ్య కథ తప్ప ఇది, వాడి బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్స్ మాత్రమే వాడుకున్నాను నేను. సార్ సార్ చిరంజీవి గారు సార్, సార్ 14 ఇయర్స్ బ్యాక్ మెగా ఫ్యాన్స్ ఏదైతే ఎంజాయ్ చేశారు పవన్ కళ్యాణ్ మోస్ట్ క్యారెక్టర్లో జెల్సాలో చేశారు, ఆఫ్టర్ 14 ఇయర్స్ మళ్ళీ మీరు ఈ క్యారెక్టర్లో ప్రేక్షకులకి కనిపించబోతూ ఉన్నారు. సో చాలా సిమిలర్ కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. మహేష్ బాబు గారు అందులో వాయిస్ ఓవర్ ఇచ్చారు అండ్ ఇందులో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో అంటే యాదృచ్ఛికమే కావచ్చు, ఫ్యాన్స్ అందరూ ఇవి కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. నక్సలైట్ కామ్రేడ్ అనే వర్డ్స్కి మీ డెఫినేషన్ ఏంటి? అండ్ రామ్ చరణ్ గారు చిరంజీవి గారితో నటించినప్పుడు అబ్బో మా డాడే కానీ నాకు ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది అని ఎక్కడైనా ఇబ్బంది పడిన సందర్భాలు, ఎందుకంటే డ్యాన్స్లో చిరంజీవి గారిని మించిన వాళ్ళు లేరు, సో మీరు ఎక్కడైనా ఇబ్బంది పడిన సందర్భాలు? ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటా సార్? శివ గారు ఆల్రెడీ చెప్పారంటున్నారు. చిరంజీవి సార్ యా, నేను ఇప్పుడు అడిగి తెలుసుకున్నాను. కామ్రేడ్ అని చాలా బేస్ వాయిస్తో మీరు మాట్లాడే సినిమాలో డైలాగ్ ఉంది రామ్ చరణ్ గారికి హ్యాండ్ ఇచ్చినప్పుడు, ఆ వైబ్రెంట్ వాయిస్ మేము చూస్తూ ఉన్నప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి. నక్సలైట్ అనే లైఫ్ని న్యూస్లో చూడడం తప్ప రియాలిటీలో చాలా తక్కువ ఆ క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు ఈ రోల్లో చేయటం?
యా ఇందాక నేను చెప్పాను రక్త సింధూరం క్యారెక్టర్గాను ఈ క్యారెక్టర్కి డిఫరెన్స్. ఇద్దరు నక్సలేట్స్, ఇద్దరు పరిణితి చెందిన వాళ్ళే. ఒక క్యారెక్టర్ కోపావేశాలతోటి గండ్రగొడ్డలి అని పట్టుకుని వాడు చెల్లకపోతుంటాడు. ఇతను జస్ట్ కళ్ళతోటి హావభావాలతోటి నిజమైన నాయకుడు, నిండు కుండలాగా ఇతను బిహేవ్ చేస్తుంటాడు. అందుకని ఆ రకంగా ఆ గుమ్మరంగా ఉండే క్యారెక్టర్ అవసరం వచ్చినప్పుడు వాయిస్లో కూడా కంపోజ్డ్ ఇదే ఉంటుంది తప్ప వేరియేషన్స్ అవి ఉండకుండా ఉంటుంది. ఆ రకమైన క్యారెక్టర్ కేర్ తీసుకున్నాం. అది చెప్పాను, అదే ఆన్సర్ మళ్ళీ కాబట్టి. అండ్ చరణ్, అంటే ప్రెషర్ కానీ ఆ టెన్షన్ కానీ ఉండడం నాకు మంచిదైందండి. టోటలీ ఎన్నో నేర్చుకోవాల్సిన డేస్ అవి నేర్చుకున్నాను. ఆయన సెట్లో యాక్టింగ్ పరంగా కానీ, ఆయన సటిల్టీ పరంగా కానీ, ఆయన చెప్పినట్టు ఆయన క్యారెక్టర్ లోపల నుంచి వచ్చే ఒక క్యారెక్టర్, బయట బయట నటించే క్యారెక్టర్ కాదు. ఒక నటుడుగా కోస్టార్గా నాన్నగారు అనే పక్కన పెడితే చాలా చాలా నేర్చుకోవాల్సింది ఉంది. అది నాకు అలాంటి అవకాశం నాకు వచ్చిందని ఈ సినిమా ద్వారా నేను ఫీల్ అవుతున్నాను. అలాగే అందరి తరఫున ఐ థింక్ ఐ వాంట్ సే థ్యాంక్ యూ మహేష్ ఫర్ లెండింగ్ యువర్ వాయిస్. శివ గారు చెప్పారు అండ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సార్ చిరంజీవి గారు, సార్ ఇక్కడ సార్, ఇందులో రామ్ చరణ్ గారికి హీరోయిన్ ఉంది, డ్యూయెట్లు ఉన్నాయి. మీకు తీరా హీరోయిన్నే తీసేశారు. సో సెట్లో ఎక్కడైనా ఆయన డ్యూయెట్ పాడుతుంటూ మీరు ఎప్పుడైనా జెల్సి ఫీల్ అయిన సందర్భం ఉందా? మాకు వినపడలేదండి సరిగ్గా, చాలా సౌండ్ ఏదో. సార్ షుగర్ షుగర్ ఇందాకే ఆన్సర్ చేశారంట మీరు ఆల్రెడీ. చిరంజీవి గారు, శివ గారు, ఇప్పుడు జనరల్గా చిరంజీవి గారి సినిమా అంటే థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ అవుతాయి. బట్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకు సినిమా థియేటర్ టికెట్స్ కూడా పెంచారు, గతంలో పెంచారు, ఇప్పట్లో ఈ సినిమా కూడా పెంచారు. పెంచాల్సిన అవసరం ఏమొస్తుంది అనుకుంటున్నారు? సినిమా టికెట్లు పెంచుతున్నారు సార్, ఆచార్య సినిమాకు పెంచారు, మొన్న కూడా పెంచారు, గతంలో కూడా పెంచారు. జనరల్గా చిరంజీవి సినిమా అంటే థియేటర్స్ అన్నీ హౌస్ఫుల్ అవుతాయి కదా, టికెట్లు పెంచాల్సిన అవసరం ఏంటి అంటున్న చిరంజీవి కూడా. టికెట్లు అది రేట్లు పెంచాల్సిన అవసరం లేదన్నయ్య, రేట్లు పెంచాల్సిన అవసరం లేదు. రేట్లు పెంచారు, ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటున్నా సార్. బడ్జెట్స్ ఊరు ఒకసారి ఆఫీస్కి వస్తే సరదాగా అంటే ఇంకా నేనే అర్థం కాలే అకౌంట్ ఎంత అయిందో. ఆ డబ్బు రావాలంటే 3 ఇయర్స్ పనిచేశారు చిరంజీవి గారు. చరణ్ గారు ఆ సినిమా చేస్తూ నాకు 40 డేస్ ఇచ్చారు. నేను 4 ఇయర్స్ నుంచి ఇంకొక సినిమా కూడా చేయలా, ఇంకా మేము డబ్బులు తీసుకోవాలా, ఇంకా అకౌంట్ సెటిల్ చేసుకోవాలా అంతే తప్ప టికెట్ రేట్లు పెంచేశారు. ఎంత పెంచాము ఏంటి, సినిమా బడ్జెట్ని బట్టి తప్ప ఊరికి రేట్లు పెంచేసాం కదా. ట్రిపుల్ఆర్కి ఒక బడ్జెట్ ఉంది, సో దానికి ఓ రేంజ్ పెంచాలి. సో ఈ సినిమాకి ఒక బడ్జెట్ ఉంది, కొంచెం పెంచాలి. ఈ పాండమిక్లోనండి ప్రతి సంస్థ, ప్రతి రంగం కుంటిపడింది. కుంటిపడినప్పుడు మాస్టర్ నాకు చేయూతిస్తారా అంటే మీరు ఇవ్వనంటారా? అదే పరిస్థితి. ప్రతి రంగం కుదేళ్ళు అయిపోయింది, ఈ రంగం కుదేళ్ళు అయిపోయింది. 50 కోట్ల ఇంట్రెస్ట్ అని మీరు ఉన్నారండి, వి పెయిడ్. ఎవరిస్తారు చెప్పండి? ప్రభుత్వాలు కనుకరించి అలాంటి జీవోలు ఇస్తే ప్రేక్షకులు మాకు ఇంత వినోదం ఇచ్చారు, ఓకే మనం 10 రూపాయలు ఇద్దాం అంటూ వాళ్ళందరూ కూడా చేశారు. అది అడుగుతుంటే కూడా కాదు, అది ఆపద. ఐ మీన్ కొంచెం అవసరంలో ఉన్నారు, అంత ఖర్చు పెట్టారు, ఒక వినోదం ఇద్దామని హయ్యెస్ట్ బడ్జెట్ స్పెండ్ చేశాం. అనుకోని పరిస్థితుల్లో దానికి అంతకంత వడ్డీలు అయిపోయింది. ఒక మాదిరి మీడియాకర్ సినిమా అంత బడ్జెట్ అయింది మా వడ్డీలు. ఇదన్నీ ఎవరు ఊహించలేదు, ప్రపంచపరంగా అందరూ నష్టపోయారు. ఆ నష్టంతో మేము నష్టపోయాం. దానికి గాను ప్రభుత్వాల దగ్గర వేడుకుంటే తప్పు లేదు, ఎందుకంటే ఆల్ ఆర్ వీఆర్ ట్యాక్స్ పేయింగ్, హయ్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్, 42%. అందులో కొంత మాకు ఇవ్వండి అడగడం తప్పు అని అనుకోవట్లేదు. వీఆర్ జస్టిఫైడ్. ఎస్ సార్. చిరంజీవి గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ చిరంజీవి గారు, సార్ ఎస్ సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? మీరు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కలిసి ఎప్పుడు సినిమా అందిస్తున్నారు? చరణ్ ఒప్పుకోకపోతే, కుదరకపోతే వేరే యాక్టర్లు ఎవ్వరు కూడా అందులో అందరూ న్యాయం చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు.
రియల్గా ఉన్నటువంటి తండ్రి కూడా అనుబంధం మరింత యాడెడ్ వాల్యూ అవుతుంది నా ఉద్దేశంతో నేను మొన్న అటువంటి చెప్పాను నేను. కానీ ఒకవేళ చరణ్ కూడా దొరకలేదు అనుకోండి, ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అండ్ సబ్స్టిట్యూట్, అదే ఫీల్ నాకు ఇచ్చేది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటుంది, పవన్ కళ్యాణ్ అదే స్థానంలో ఉంటే నాకు 100% అదే ఫీలింగ్ ఉంటుంది. బట్ అంతవరకు ఛాన్స్ తీసుకోలేదు, అన్ని కుదిరినాయి అట్లాగా. డైరెక్ట్ గారు, శివ గారు, ధర్మం గాడి తప్పినప్పుడు దేవదూత నుంచి భగవంతుడు దేవదూతగా ఎవరో పంపిస్తాడు కిందకి, మనకు తెలిసిన కథలు అర్థమవుతుంది కదా. ధర్మం తప్పినప్పుడు గాడి తప్పినప్పుడు దేవుడుగా ఒక దూతను పంపిస్తాడు సమ్ ఎవరో, ఇప్పుడు అఖండలో అలా పంపించాడు కదా సినిమా పరంగా, అలాగే బయట పురాణాల్లో కూడా ఉండేవి. బట్ మీరు నక్సల్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు, నక్సలైట్ కూడా ఆ ధర్మాన్ని సరిచేసే దేవుడు అంశ, మీరేం చెప్పదలిచినారు? ఆల్రెడీ మీ ఫోర్ ఫాదర్స్ అంతా అభ్యుదయ భావాలు నాకు తెలిసి నక్సల్స్ కూడా ఉండి ఉంటారు బహుశా, మీరు దాని గురించి నాకు. అంటే అభ్యుదయ భావం అంటే దేవుడు లేడని కాదు సార్, దేవుడు మనలో ఉన్నాడని. రెండు, ఇందులో ఒక చిన్న ఒక ఫోక్ స్టోరీ ఉంది, బ్యాక్ స్టోరీ, ఆ ఊరిలో అమ్మవారు ఎలా వెలిసిందని ధర్మం తప్పినప్పుడు. సో ప్రతిసారి అమ్మవారు రావాల్సిన పని లేదు, అమ్మవారు ఆచార్య లాంటి వాళ్ళని పంపుతారు ధర్మం తప్పినప్పుడు గాడిలో పెట్టడానికి. సో దట్స్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్. దైవం మానుష రూపేణ, ఈ సినిమాలో దైవం నక్సల్ రూపేణ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. శివగారు, నాగేంద్ర సార్, శివగారు మీరండి. శివగారు, మీరు సినిమా 4 ఇయర్స్ స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు రిలీజ్ టైం పరిస్థితులు వేరండి. అంటే అఖండ, పుష్ప, తర్వాత RRR, మొన్న KGF 2, సినిమా స్పాన్ అనేది పెరిగింది, ప్లస్ ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ అనేది కూడా బియాండ్ ద ఇమేజ్ అనేది ఒక పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది కదా. సో ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు? ఫస్ట్ టైం మీ కెరియర్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను మొన్న ఎవరితో, మన ఇండస్ట్రీ, మనందరం ఈ బిజినెస్లో ఉన్నామండి, ఆడియన్స్కి వేరే బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ శుక్రవారం ఒక సినిమా వస్తే మంచి సినిమాకి వెళ్ళిపోతారు. ఎలాంటి సినిమాకి వెళ్ళాలి మనం, ఈ వారం అలాంటి సినిమా వస్తేనే వెళ్తాను, అసలు ఇలాంటి ఆలోచనలు ఎవరికి లేవు. వేర్ ఇన్ ది ట్రేడ్, మనం ట్రెండ్స్ని ఫాలో అవుతుంటాం. ఆడియన్సు నెక్స్ట్ శుక్రవారం ఒక మంచి సినిమా వస్తుంది, సినిమా బాగుంటే వెళ్ళిపోయే పరిస్థితి. అంతే తప్ప ఆడియన్స్ ఎప్పుడు ఇలాంటి సినిమా రావాలి, ఈ సీజన్లో లవ్ స్టోరీ రావాలి, ఈ సీజన్లో యాక్షన్ సినిమా రావాలి అనే లెక్కలు ఉండవని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ తీసుకోండి, మైక్ తీసుకోరా ప్లీజ్. సార్ మైక్ తీసుకోండి. హలో చరణ్ సార్, మైక్ ఇస్తావా? మైక్ ఇస్తారా ఆయనకి? సార్ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ప్యాన్ ఇండియా సినిమాస్ మొత్తం ఉన్నాయి, అయితే ఇప్పుడు ఇది ఓన్లీ తెలుగేనా సార్? మిగతా లాంగ్వేజెస్ ఎప్పుడు మరి, అంటే హిందీ మిగతా లాంగ్వేజెస్ ఆచార్య సినిమా సార్? అది ఒకసారి అంటే దానికి 2 మెనీ లాజిస్టిక్స్ ఉన్నాయి, ప్లానింగ్ ఉండాలి, అదంతా ప్రొడ్యూసర్ సార్ డిస్కషన్. సో దే విల్ అనౌన్స్ వెరీ సూన్. రిలీజ్ అయితే ఉంటుంది 1 మినిట్. ఓకే చరణ్ గారు, లాస్ట్ వన్ ప్లీజ్. చరణ్ సార్, చిరంజీవి సార్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే లైక్ పర్సనల్గా, యాక్టింగ్ వైజ్, డాన్స్ వైజ్ కాకుండా, అలాగే ఏ క్వాలిటీని మీరు పిక్ చేసుకుంటారు? అండ్ ఆచార్య ఫిలింలో మీరు బాగా చిరంజీవి సార్ని అబ్జర్వ్ చేసిన సీన్ ఏంటి? ఇందాకే చెప్పానమ్మా, చాలా చాలా నేర్చుకున్నాం. ప్రేమ గారు అడిగినప్పుడు ఆ ఆన్సర్ ఇచ్చాను. సో మచ్ టు లెర్న్ అండ్ తక్కువ సమయం మేము షూట్ చేసిన 25 రోజులు, నేర్చుకోవడానికి చాలా చాలా ఉంది అండ్ అదే నా గ్రోత్. 1 మినిట్ లాస్ట్. చరణ్ గారు, ఇప్పుడు 3RR సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా అంత పెద్ద సక్సెస్లో మీ క్యారెక్టర్ తాలూకు కాంట్రిబ్యూషను, మీ పెర్ఫార్మెన్స్ తాలూకు కాంట్రిబ్యూషను చాలా ఎక్కువ ఉందని మొత్తం మీడియా అంతా ఆల్ అక్రాస్ ది కంట్రీ చెప్పింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అండ్ చిరంజీవి గారు అంటే ఆయన ఉన్నారు అంటే ఆయన ది లైన్స్ షేర్. ఈ సినిమా మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రేపు ఈ పాసిబుల్ సూపర్ డూపర్ హిట్ సినిమాలో
మీ క్యారెక్టర్ ద్వారా కానీ మీ ద్వారా కానీ వాట్ కెన్ బి యువర్ కాంట్రిబ్యూషన్ టు ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆచార్యకి చిన్న ఉడత సహాయం చేశాను అంతే థాంక్ యూ యాక్చువల్లీ బిఫోర్ వి వైండ్ ఒక నిమిషం దానికి ఆన్సర్ నేను చెప్తాను మొత్తం కథన కానీ కథనాన్ని కానీ నన్ను కానీ ఈ టోటల్గా రేపు పొద్దున ఆడియన్స్ని కానీ కదిలించేది చరణ్ క్యారెక్టర్ చరణ్ క్యారెక్టర్ సెంట్రిక్ క్యారెక్టర్ ఎందుకన్నానో రేపు పొద్దున చూడండి అంటే సార్ వన్ వర్డ్ నాగేంద్ర నాగేంద్ర చేతిలో హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకెళ్ళి జోబులో సార్ ఇక్కడ జస్ట్ వన్ వర్డ్ థియేటర్ యా శివగారు ఇస్ యాడింగ్ సంథింగ్ ఇన్ వన్ వర్డ్ ఒక టెంపుల్ టౌన్ లో ఉండే సిద్ధ ఒక టెంపుల్ టౌన్ లో ఉండే సిద్ధ అడవి కిందకి వెళ్ళాడు అడవిలో ఉండే ఆచార్య టెంపుల్ టౌన్ కిందకి వచ్చారు ఈ జర్నీ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఇన్ ది ఫిల్మ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అమేజింగ్ అమేజింగ్ థాంక్యూ సో మచ్ సర్ చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి కొరటాల శివ గారికి అండ్ పూజ థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్